ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ రాకెట్ రాఘవని. షన్గా కనబడితే ఇక్కడేదో జబర్దస్త్ ఉన్నది అనుకున్నారేమో, జబర్దస్త్ కాదు, కానీ నేను మాత్రం జబర్దస్త్గా ఉన్నాను. ఎందుకంటే నాకు వింతలు అంటే చాలా ఇష్టం. ఆ మాటకు వస్తే వింతలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇంతలో ఎన్నెన్ని వింతలో అని ఒక కొత్త సినిమా మనకి రిలీజ్ అవ్వబోతుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను బాగుంటుందని చూడకుండానే ఆల్రెడీ తమిళ రైట్స్ కూడా కొనేసుకున్నారు. నేను వెబ్సైట్లో చూసాండి, రైట్స్ కొనుక్కున్నారంటే ఎంత బాగుండకపోతే అలా కొనుక్కుంటారు చెప్పండి. హాట్ టాపిక్గా కూడా వెళ్తున్నాను నెట్లో. సరే, వచ్చిన వాళ్ళ గురించి కూడా మాట్లాడడం పద్ధతి కాబట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ హీరో రోల్ చేస్తున్నారు మన నంది గారు. నంది గారు, హాయ్ సార్. హాయ్. నంది గారి గురించి మన అందరికీ తెలుసు, ప్రత్యేకించి కొత్తగా చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే హీరోగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ వీళ్ళు దొరికినప్పుడల్లా మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటే మన 100% కానీ పెళ్లి చూపులు కానీ ఇలాంటి వాటిలో చేసి వెళ్తున్నారు సార్. అలాగే మన సౌమ్య వేణుగోపాల్ గారు, పేరు తప్పు చెప్తానేమో చెప్పి మీరు చూస్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే నాకు కొద్దిగా మతిమరుపు కాబట్టి అందులో కొద్దిగా ఆడవాళ్ళ పేర్లు అంటే తప్పు చెప్తానేమో కూడా భయం నాకు. సో కాటం రాయడి సినిమాలో చేశారు మీరు, బాగుంది, వెరీ గుడ్. అలాగే పూజా రామచంద్రన్ గారు, హాయ్ అండి. మీరు ఇంతకు ముందు స్వామిరారా అండ్ పిజ్జా ఇవన్నీ యాక్ట్ చేశారు, బాగుంది సార్, మంచి కాంబినేషన్ సార్. మీరు అలా సీరియస్గా చూడకుండా భయం వస్తుంది. ఏది ఏమైనా ఒక టాపిక్ ముందు నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఆడవాళ్ళు అందరూ కలిసి అబ్బాయిలను తొక్కేస్తున్నారు సార్. అదేంటి, నిజమే, వాళ్ళకి కొద్దిగా ఆశ కూడా ఉంటుంది. కాకపోతే చూడండి, మీ ముగ్గురు చూస్తుంటే ఆవిడ పేరు అంత ఉంది, పూజ రామచంద్ర, మీరు సింపుల్ గా నంది. ఐ డోంట్ హావ్, అది నా నిక్ నేమ్. నా ఒరిజినల్ పేరు ఆనంద్ శ్రీకృష్ణ. అది కూడా చాలా పెద్దదే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కాబట్టి సింప్లిసిటీ ఎక్కువ. సో యు ఆర్ సేయింగ్ ఆర్ నేమ్ ఇస్ నాట్ బ్యూటిఫుల్? సరే, అదే ఒక వింత గురించి మనం మాట్లాడేసుకున్నాం. మగవాళ్ళని తొక్కేస్తున్నారు, అది ఒక వింత అయిపోయింది సార్. ఇప్పుడు ఇంతలోనే ఎన్నెన్ని వింతలో మీరు టైటిల్ దగ్గర నుంచి శుభం కాటు దాకా కాస్త చెప్పేస్తే అని నేను అన్ను. ఎందుకంటే అది మనం వెండి తేరు మీరు చూడాలి. ఆ సినిమా గురించి కొద్దిగా మనకి ఆడియన్స్ కి కట్టే కొట్టే తెచ్చేలా సినిమా గురించి ఒక ముక్కలో చెప్తాను సార్. కథ అర్థం అవుతుంది కానీ కూడా సినిమా చూడాలనిపించేలా చెప్తాను. ఈ సినిమాలో మా ఇద్దరికి ఒక లవ్ ట్రాక్. సో మా ఇద్దరు సినిమా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. కథ మా ఇద్దరు ఎంగేజ్మెంట్ దగ్గర స్టార్ట్ అయింది సార్. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన దగ్గర ఆ పంతులు ఏం చెప్తారంటే, వీళ్ళిద్దరు జాతకాలు చూస్తే ఈ జాతకస్తులకి పలానా ముహూర్తంలోనే పెళ్లి చేయాలి, ఆ పలానా ముహూర్తం దాటితే కనుక నెక్స్ట్ 51 సంవత్సరాల వరకు మళ్ళీ వీళ్ళకి పెళ్లి చేయకూడదు, చేస్తే దాని వల్ల వచ్చే గండాలు ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు. అయ్యో, అవును, చాలా బాగుంది చెప్పాలి కదా, బాగుంది. సో వీళ్ళిద్దరికి పెళ్లి ఈ పలానా ముహూర్తంలో చేయాలంటారు. ఏంటి ఆ ముహూర్తం అంటే, ఇవాళ నిశ్చార్థం ఇప్పుడు పొద్దున జరుగుతుంటే రేపు సాయంత్రం 6:40 ముహూర్తం అంటాడు. రేపు సాయంత్రం 6:40 అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్, రేపు సాయంత్రం పెళ్లి అంటే కొంత హడావిడి కష్టం. అయ్యో ఎలా అంటే, లేదు లేదండి, ఈ ముహూర్తం దాటితే మళ్ళీ వీళ్ళకి పెళ్లి చేయడం కుదరదు కదా, రేపే ముహూర్తం ఫిక్స్ చేయండి, మేము ఏదో తంటాలు పడతా అంటారు. ఇక్కడ స్టార్ట్ అయింది సార్ కదా. రేపు సాయంత్రం 6:40 శుభం కార్డు పడుతుంది. ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ ఎలా ఎండ్ అవుతుంది అనే దాంట్లో అసలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, నా ఫ్రెండ్స్ ముగ్గురు క్యారెక్టర్లు ఏం చేస్తున్నారు, ఆ గగన్ విహారీ అనే క్యారెక్టర్ ఎందుకున్నాడు, మన ట్రైలర్లో కనిపిస్తున్న పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాం మేము, అక్కడెక్కడో తాగేసి డాన్సులు ఎక్కడ చేస్తున్నాం, అసలు ఇవన్నీ ఈ వింతలన్నీ ఈ 36 గంటల్లో ఎలా జరిగిందనేది కథ సార్. తెల్లారితే పెళ్లి పెట్టుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాము, రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉంటాము, డంప్ యార్డ్ లో ఉంటారు ఒకళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క చోటు ఉంటాడు, నేను ఎక్కడో కొండపైన ఉంటాను, ఈ అమ్మాయి ఎక్కడో బస్ లో ఉంటుంది, అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎలా జరిగింది, ఏం జరిగింది. ఇది అసలు పెళ్లికి ట్రైలర్ లో ఒక షాట్ ఉంది, ఫాదర్ అంటాడు, అరే విష్ణు నీ పెళ్లికి అందరు బంధువులందరూ వచ్చారా, ఇంతకీ నువ్వు వస్తున్నావు నీ పెళ్లికి అని అడుగుతా. అంటే అసలు ఆ సిచ్యువేషన్స్ లో హీరో ఎలా ఇరుక్కున్నాడు, ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అటు నుంచి బయటికి ఎలా వచ్చాడు 36 గంటల్లో అనేది మనకు అది సార్. జాతకాలు అంటే నాకు ఒక జోక్ గుర్తుకు వచ్చింది సార్. ఇప్పుడు జనరల్గా వైరల్ అయ్యే జోక్ ఏంటంటే, జనరల్గా అబ్బాయికి అమ్మాయికి జాతకాలు చూస్తారు, కొత్త వెర్షన్ ఏంటంటే అమ్మాయికి వాళ్ళ అత్తగారికి ఇద్దరికి నొప్పిని చెప్పేసి వైరల్ అయింది. అరే నువ్వు తాళిగారిని ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా, అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించలేవురా, టైం అవుతుందిరా, మొదలెడదామా, మీకు అందిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను, జ్ఞాపశక్తిలో మా జ్ఞానపీఠం అడిగదు, అంత మెమరీ పవర్. ఎంతమంది వచ్చారు? 4 వచ్చామండి. ప్లీజ్ రా, నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. ఇంతలో ఎన్నెన్ని వింతలో 36 గంటల్లో అన్ని మలుపులు అన్ని వింతలు అంటే
వెరీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి. కరెక్ట్ సార్. డైరెక్టర్ గారు మీకు కథ చెప్పిన విధానం కానీ 36 గంటల్లో కథ అని అన్నీ చెప్పినప్పుడు ఎలా ఎలా చేశారు వర్క్? ఎన్ని రోజులు చేశారు సార్ దీనికి? ఓ, బోలెడు రోజులు చేసాం సార్. అంటే మేము దాదాపు 50-60 కాల్ షీట్లు చేసి ఉంటాం దాదాపు. అంటే వర్కింగ్ డేస్ పరంగా 50-60 డేస్ వచ్చినట్టు సార్. మా డేస్ 40 రోజుల్లో చేసాం, 40-45 రోజుల్లో. కానీ నైట్లు కూడా, అంటే ఇవాళ పొద్దున కొన్ని సీన్లు కొన్ని డేస్ అయితే ఇవాళ పొద్దున 6 గంటలకు మొదలు పెడితే రేపు పొద్దున మళ్ళీ సూర్యుడిని చూసాక ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో 12-12 గంటల పరంగా చూసుకుంటే 60-12 గంటలు పనిచేసాం సార్. సో ఒక పెద్ద సినిమాకి సరిపడా ఎంత షూటింగ్ డేస్ ఎంత టైం పడుతుందో ఈ సినిమాకి ఖచ్చితంగా అంత టైం పట్టింది. కానీ ఇది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే సినిమా సార్. డైరెక్టర్ యొక్క ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. దానికి మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి సపోర్ట్ చేయడం. వీళ్ళు ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే, ఒక వింత ఏంటంటే, మన సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ క్లాస్మేట్స్ అండి. వీళ్ళు కాలేజ్ క్లాస్మేట్స్. సో వీళ్ళందరికీ ఒక సింక్ ఉంది. వీళ్ళందరూ ఆర్టిస్ట్లను ఫైనల్ చేసే ముందు, ఆన్ టేబుల్ వచ్చే ముందు ఈ సినిమా అంతా ఒక ఎక్స్ట్రీమ్ ప్లానింగ్, ఈ కథను మనం ఇలా చేద్దాం జాగ్రత్తగా, ఈ షూటింగ్ ఇలా ఇలా చేద్దాం అని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నారు సార్. ఆ ప్లాన్లో ఎగ్జిక్యూట్ చేసి అచీవ్ చేసాం సినిమాని. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు క్లాస్మేట్స్ అంటే ఖచ్చితంగా వర్క్లో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. బాగా బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ ఇడన్. వాళ్ళందరూ ఒక రకంగా ఇలానే ఉండాలి, ఇలా చేయాలి అని ఒకటి ఫిక్స్ అయ్యారు. అదే పరంగా చాలా స్మూత్గా ఎక్కడ స్కెడ్యూల్ గ్యాప్లు, సినిమా షూటింగ్ ఆగిపోవటాలు ఇలాంటివి ఉంటాయి సార్. సాధారణంగా కొత్త సినిమా అంటే ఉంటాయి, బట్ అలాంటివి లేకుండా బాగా జరిగింది. ఏ కార్యక్రమం అయినా పూజతో మొదలు పెడతారు జనరల్గా, కానీ మంది ఇక్కడ నందిగారితో మొదలు పెట్టాం. పూజ రామచంద్రన్ గారు ముందు, మీ క్యారెక్టర్ ఏంటండి ఇందులోని? నా క్యారెక్టర్ ఇట్స్ అ గర్ల్ హూ హ్యాస్ వెరీ డిఫరెంట్, చాలా షేడ్స్ ఉన్నాయి. గర్ల్స్ అందరూ డిఫరెంట్ అండి, డిఫరెంట్ అండ్ చాలా షేడ్స్ ఉన్నాయి. షీస్ గాట్ షీస్ హాట్ అండ్ షీ హ్యాస్ అ రీజన్ టు కమ్. సో షీ ఈస్ అ విలన్స్ గర్ల్ ఫ్రెండ్. సో షీ గెట్స్ ఇన్ టు ద స్టోరీ విత్ షీ గెట్స్ స్టక్ విత్ దీస్ త్రీ బాయ్స్. సో ది త్రీ బాయ్స్ అంటే మీరు? ఫోర్ బాయ్స్, కృష్ణతో పాటు సినిమాలో నరసింహ అండ్ త్రిశూల్. ఓకే ఓకే. వాళ్ళు కూడా అంటే మన సినిమాలో సార్ నలుగురు హీరోలు కదా సార్. కాకపోతే నాకు నేను ఎక్కువ హీరో లాగా ఉండే ఛాన్స్ ఎక్కువ అనిపించే అవకాశం ఏంటంటే, నాకు హీరోయిన్, మా ఇద్దరు చుట్టూ తిరగటం వల్ల కదా ఈ కథలో వీళ్ళందరూ భాగం అవటం వల్ల నేను హీరోగా అనుకోవచ్చు. కానీ బట్ సినిమా మొత్తం నేను ఎంతసేపు కనిపిస్తానో వీళ్ళందరూ అంతా ఉన్నారు సార్ సినిమా మొత్తం. సో బరువు నా ఒక్కడి మీద పడకుండా ఆడుకో 25%, ఈడుకో 25% నేను అలా పంచుకున్నాం. కథ డిమాండ్ చేసింది చక్కగా. సో స్కోప్ కూడా అంటే లూప్ హోల్స్ ఏం లేకుండా చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది. యా, యు డ్రైవ్ ది స్టోరీ బట్ దేర్స్ ఆల్ ఆఫ్ us. yes, మీరు చెప్పేదాన్ని బట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదంతా. అవును అవును, అందరూ యూత్ ఉన్నారు చక్కగా, ఫుల్ ఎనర్జీ సినిమా అంతా. సార్ నిద్రపోయి బాగా అలసిపోయినట్టున్నాడు, ఏం కావాలని అడగండిరా. ఒక టీజర్ టీఆర్టీ ట్రీట్ చేస్తున్నాం సార్. నా ట్రీట్మెంట్ ఇట్లానే ఉంటదిరా, రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా? ఏదో చేస్తున్నా ఇడదా పట్టుకొచ్చుంటావు, అదేదో నువ్వే చెప్పు. ఎంత మందిరా మీరు? నేను మా అన్న సార్. సారీ సార్, మా కజిన్ ఉంది, లేచిపోయిన లెక్కలకి ఎంత చేసిన. రేయ్, నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు, మీ బ్యాచ్ ఎంత మంది అని. ఓ గదా, 10th లో 26 మంది సార్, ఇంటర్లో 42. ఉక్కొక్కడతాం సార్. నా క్యారెక్టర్ వందన అని. సో ఐల్ బి పేరింగ్ విత్ నందు. సో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ద ఫిల్మ్. సో నన్ను పెళ్లి చేసుకో, ఐ మీన్ నాకు ఈ విషయం ఏమి తెలియదు అనమాట. సో ఐల్ బి లైక్ వెయిటింగ్ ఫర్ పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. దట్ ఈస్ మై సిచ్యువేషన్. అంటే ఎలా పరిచయం అవుతారు సినిమాలో? అంటే సినిమాలో మా ఇద్దరికి పరిచయం చెప్పలేను. డైరెక్టర్ అసలు అయినా అది ఆలోచించడం నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళు కాలేజ్ లో కలవరు, రెస్టారెంట్ లో కలవరు, ఇలా కాదు, అదో డిఫరెంట్ మోడ్ లో కలుస్తారు, భలే అనిపించింది నాకు. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా బాగా యంగ్స్టర్ ఆయన, బాగా కొద్దిగా చిలుపు ఆలోచనలు ఉన్నాయంటారా, కొత్తగా ఆలోచించే అంటే ట్రెండీగా ఆలోచించగలరు ఆయన, బాగా ట్రెండీగా ఆలోచిస్తారు. ఒక్క వింత ఏమైనా చెప్పకూడదు సరదాగా? ఏది సార్? నేను ఒక్క వింత అడిగాను సినిమాలో ఎన్నెన్నో వింతలు అన్నారు కదా, అసలు 36 గంటలు తెల్లవారితే పెళ్ళి అనగా 36 మళ్ళీ అదొక వింత, మంచి వింత అసలు.
మళ్ళీ 50 సంవత్సరాల లేక ముహూర్తం లేదంటే మీ మధ్యలో జరిగే ఒక వింత ఏదైనా? అసలు ఈ మధ్యలో ఒక వింత చెప్తాను, అది ఎలా జరిగింది అనేది చెప్పలేము, అది కథ కాబట్టి. అది ఎలా జరిగిందో చెప్పు. ఇవాళ ఎంగేజ్మెంట్ అయింది, రేపు పెళ్లి కదా సార్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మా వెనకాల పోలీస్ చేసి ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పోలీస్ కి సంబంధించిన ఒక రివాల్వర్ మా దగ్గర ఉంటుంది సార్. అసలు పెళ్లి కొడుకు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, ఎంగేజ్మెంట్, రేపు పెళ్లి ఏంటి, వీళ్ళు ఎవరిదో రివాల్వర్ వీళ్ళ దగ్గర ఉంటుంది, ఈ రివాల్వర్ గురించి ఒక చేజ్, అసలు ఈ రివాల్వర్ మా వరకు ఎలా వచ్చింది అనేది దాని చుట్టూ ఒక చిన్న కథ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. జనరల్ గా రివాల్వర్ ఉండడం వేరు, పోలీస్ రివాల్వర్ అనేది చాలా కాల్కులేటెడ్ గా వాళ్ళు అసలు పోలీస్ రివాల్వర్ అసలు వీళ్ళకి చేతికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒక వింత. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా ఒక్కొక్క పలానా పలానా క్యారెక్టర్ పలానా పలానా ప్లేసుల్లో ఓపెన్ అవుతారు, అసలు వాళ్ళు అక్కడికి ఎలా రీచ్ అయ్యారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణతేజ క్యారెక్టర్ ఒక పోలీస్ స్టేషన్లో ఉంటాడు, మనకి ట్రైలర్లో చూపిస్తుంటారు. అరే కమ్సేకమ్ నా గన్ ఎక్కడుందో చెప్పండి రా అంటే కంప్లైంట్ రాసిస్తే వెళ్ళి దౌలాడని పోవని చెప్తాడు పోలీసు వాడికే కంప్లైంట్ ఇస్తాను నీ గన్ ఎక్కడ పోయిందో ఎత్తుక్కోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి ఎలా వెళ్ళారు అసలు వీళ్ళు? అండ్ మీ ట్రైలర్లో చూస్తే ఒకటి తల పగిలిపోతుంటుంది, నేను అక్కడ కూర్చునుండి నాకు నిజంగా అసలు ఏం జరిగిందో తెలియదు అన్న అంటే రేపు పొద్దున్న పెళ్లి పెట్టుకుని వీళ్ళకి ఈ పాడాలోచనలు ఏంట్రా అని వీళ్ళని అంటాడు. ఆ పాడాలోచనలు ఏంటి, అసలు ఇలాంటి సిచ్యువేషన్స్కి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయం కదా సార్, పెళ్లి పనులు జరుగుతున్న వాళ్ళు ఇలా ఎందుకు ఎండ్ అయ్యారు అనేది బాగా డ్రైవ్ చేశారు. ఇప్పుడు ఏ సినిమాకైనా సినిమాతో పాటు అంటే కథతో పాటు మ్యూజిక్ చాలా లీడ్ రోల్ ఈక్వల్గా వెళ్తుంటుంది. ఇది వెరీ యూత్ఫుల్ స్టోరీ. కరెక్ట్. అందరూ యంగ్స్టర్స్, మరి మ్యూజిక్ ఎవరు చేశారు, ఎలా ఉండొచ్చు? యాజమాన్య గారు అనేసి ఆయన చాలా సినిమాలకి ఫీడింగ్ వర్క్, కీబోర్డ్ వర్క్ అలా చేశారు, చాలా సినిమాలకి వర్క్ కూడా చేశారు. సో నేను అసలు నేను ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గారిని కలవటం, నేను ప్రమోషన్స్లోనే కలిసాను, నేను ఇప్పటివరకు కలవలేదు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చారు సార్, స్పెషల్లీ టైటిల్ ట్రాక్, తర్వాత ఒక మెలోడీ సాంగ్ అయితే నా పర్సనల్ ఫేవరెట్స్. అండ్ రీ రికార్డింగ్లో మాస్టర్ సార్, ఎంత ట్రెండీ. నేను సినిమా చూశాను, రీ రికార్డింగ్ చాలా చాలా ట్రెండీగా ఇచ్చారు. మీరు అన్నట్టు యూత్ఫుల్ ఫిల్మ్ కదా, సో ఆయన వాడిన సౌండ్స్, ఆయన ఎంచుకున్న ట్యూన్స్, టోన్స్ అన్నీ ఇప్పుడు మనకి అంటే మన ఈ జనరేషన్లో నిజంగా ఏది ఎంజాయ్ చేస్తారు మ్యూజికల్లీ అది దృష్టిలో పెట్టుకుని చేశారు. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనుడివి, నాకు ఫ్లయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్టావు? సర్లే, టైం చూసుకొని నేను సైక చేస్తా. నేను చెకపుట్టి చేస్తా. ఈ 36 అవర్స్లో కథ అంతా జరిగిపోవాలి కాబట్టి అంతా నాకు తెలిసి ఎక్కువ ట్రావెలింగ్లో ఉంటుంది స్టోరీ కూడా. ఎందుకంటే ఇందులో అక్కడ మరి అవుట్డోర్కి వెళ్ళారండి, మన హైదరాబాద్లోనే షూట్ చేశారా? ఇంకా నో, మై సీన్స్ ఆల్ మోస్ట్లీ హైదరాబాద్లో. ఓకే. ఆల్ కానీ అవుట్డోర్లో చూపిస్తాం, మనం చీట్ చేసి ఇక్కడ తీసాం. యా, ఊరు మా ఊరు కదా. యా, ఈ తారా అనే క్యారెక్టర్ పూజా రామచంద్రన్ చేసిన రోల్, ఆ అమ్మాయి ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది. అవుట్స్కర్ట్స్కి వెళ్ళాం సార్. అవుట్స్కర్ట్స్. అండ్ మీరు అన్నట్టు మోస్ట్లీ ట్రావెల్లో ఉంటుంది కదా. అవును. సో ఆ కార్లో నేను, త్రిశూలు, కృష్ణతేజ, నరసింహ, పూజ. విలన్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు మీరు ఇందాక. విలన్ యాక్చువల్లీ నాకు విలన్ తో సీన్స్ ఏ లేదు. ఒకటే ఉంటుంది రియల్ వన్, లాస్ట్ లో ఒకటి, లాస్ట్ వన్ వన్ షార్ట్ ఆఫ్ వాకింగ్, దట్స్ ఆల్. మొత్తం మళ్ళీ మాతోనే ఉంటుంది. యా, ఫుల్ సీన్ ఇస్ విత్ హిమ్. అండ్ ఇన్ ద మూవీ కూడా బికాజ్ హిస్ గెటింగ్ మ్యారీడ్, హిస్ ఆన్ అ డిఫరెంట్ ట్రిప్, లైక్ హిస్ ఎమోషన్ కూడా హిస్ ఆన్ అ డిఫరెంట్, బికాజ్ రేపు పెళ్లి ఉండొచ్చు, రైట్? ఉండొచ్చు కాదు, ఉంది ఉంది, రేపు పెళ్లి ఉంది. అండ్ ఇన్ దట్ టైం so many instances are happening, right? So he's on a different trip altogether, and I am stuck, he's stuck, and these three boys are stuck with us. So outdoor locations gurinchi adigaru kada sir. Outdoor ante mem Vijayawada lo shoot chesochan sir. Vijayawada Kanakadurgamma var temple lo shoot chesam, ammavar darshanam chesukunnam, shooting chesam successful ga. Yeah. And maaku padina outdoor okati kuda elanti ante sir, andaru artists lu undalsindi. సో మంచి చక్కగా బస్సు వేసుకుని మన ఫ్యామిలీతో అందరం ట్రిప్ ఎలాగెళ్తాం, అలా బస్సులో రాత్రి బయలుదేరి అందరం విజయవాడకి చేరుకుని పొద్దునే మంచి పలహారం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని షూటింగ్ మొదలు పెట్టుకుని చేసుకుని వచ్చాం. అవుట్డోర్ అంటే మనం విజయవాడలో చేయడం జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం విజయవాడ అవుట్డోర్స్. చాలా అదృష్టం ఉండాలి, అలాగే దర్శనం చేసుకుని. కరెక్ట్. సరే, ఈ సినిమాకి కెమెరామెన్ ఎవరు సార్? మోహన్ మోహన్ మురళి. మోహన్ మురళియా, అతను నంది అవార్డ్ విన్నర్ అండి. నంది అవార్డ్ విన్నర్ అండి. మంచి ముందు నుంచి కూడా అందరినీ
ఈ కాస్టింగ్ ని అలాగే టెక్నీషియన్స్ ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు ఈ స్టోరీ. వెరీ నైస్ కెమెరామ్యాన్, వెరీ ఈజీ టు వర్క్ విత్ అండ్ వెరీ ఫన్ అంటే అతను ఆయన అసలు ఆయనని ఒక పెట్టి మంచి కామెడీ రోల్ రాయిస్తారు మంచి అలాంటి క్యాండిడేట్. ఆయనకి నంది అవార్డ్ వచ్చింది ఆయన సినిమాటోగ్రఫీకి, ఎక్స్ట్రాడినరీ వర్క్. అండ్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ కి ముందు నుంచి ఒక గుడ్ బాండ్ ఉంది సార్. ఆయన మన డైరెక్టర్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, దానికి ఈయన కెమెరామెన్ గా చేశారు అన్నమాట. సో అప్పటి నుంచే వాళ్ళిద్దరికి మంచి ర్యాపో ఉండటంతో దీనికి కూడా ఆయన పెట్టారు, సూపర్ విజువల్స్ ఇచ్చారు. డైరెక్టర్ గారు కథ వినగానే మీకు బాగా నచ్చిందా సార్? బాగా నచ్చిందండి. నాకు బాగా నమ్మకం అండి డైరెక్టర్ మీద. నేను ఏ కథ చెప్పినా సరే ఒకవేళ నా జడ్జిమెంట్ తప్పే అది రాంగ్ అని ఫీల్ అయినా నేను ఈ డైరెక్టర్కి సినిమా చేయాలి అనేంతటి ఇష్టం ఉంది. దానికి తోడు మా ప్రొడ్యూసర్స్ భాస్కర్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు అండ్ మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, వాళ్ళ వామ్త్, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసిన విధానం, అవన్నీ అన్నీ కలిసి వస్తాయండి. ఒక వామ్ టీమ్, యంగ్స్టర్స్ అందరూ, ఒక చాలా మంచి ఫీలింగ్ కలిగింది. కేవలం నేను అడిగినందుకు, నేను కథ విన్న రోజే నాకు చాలా నచ్చేసి, నా బర్త్డే రోజు విన్నాను సార్ కదా, కథ విన్న రోజే నచ్చేసి నేను ఇమీడియట్లీ సార్ నేను ఇప్పుడు సైన్ చేస్తానంటే అయ్యో మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి, పర్లేదండి నేను సైన్ చేస్తానంటే, అప్పటికప్పుడు వీళ్ళు అరే హీరో అడిగాడు మనం డిసప్పాయింట్ చేయొద్దని వాళ్ళు అగ్రిమెంట్లు ఇమీడియట్లీ రెడీ చేసి క్యాష్ తీసుకొచ్చుకుని నాకు ఒక కేక్ తెచ్చి నాతో బర్త్డే కేక్ కట్ చేసి నాతో సంతకం పెట్టించి అడ్వాన్స్ ఇచ్చి పంపించారు. సో ఆ ఫస్ట్ జెస్చర్లోనే, వాళ్ళతో ఫస్ట్ మీటింగ్లోనే నాకు వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఒక దాన్ని ఏమంటారండి ఒక ఫీలింగ్ ఏదైతే ఇచ్చారో దట్ రియల్లీ కెప్ట్ మీ అలైవ్ ఆల్ త్రూ ద ఫిల్మ్. అలాగే డైరెక్టర్ గారు కూడా వెరీ యంగ్ అయిన యంగ్స్టర్ అయినప్పటికీ అంత చిన్న వయసులోనే వివి వినాయక్ గారి దగ్గర వర్క్ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి సినిమాలు చేశారు, కృష్ణాకి చేశాడు ఆయన, వినాయక్ గారికి వర్క్ చేశారు, ఇవన్నీ చేశారు. మరి చిన్న ఏజ్లోనే మంచి ఎక్స్పీరియన్స్, పెద్ద డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ చోటాకే నాయుడు గారికి ఆయన చేసే సినిమాలకి ఈయనని అసోసియేట్ కింద పెట్టమని చెప్పడం, ఈయన బోలెడ్ సినిమాలు చోటా గారితో ట్రావెల్ అవటం. సో ఆయనకు లక్కీ ఏమైపోయిందంటే సార్ డైరెక్టర్ కి, చోటాకే నాయుడు గారు ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ వర్కింగ్, వివి నాయక్ గారు ఎక్స్ట్రీమ్ ప్లానింగ్, ఈ క్వాలిటీస్ డ్రైవ్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈయనకంటూ పర్సనల్ టేస్ట్ సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా, సో ఇన్ని మంచి క్వాలిటీస్ తో డెఫినెట్లీ ఒక మంచి అవుట్పుట్. సో ఆయన షార్ట్ మేకింగ్ లో తోపు మా డైరెక్టర్ అంతే ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ పెట్టి ఉదయం షార్ట్ స్టార్ట్ చేసింది కూడా ప్యాకప్ వరకు టక్క ఫుట్బాల్ అసలు సినిమా షూటింగ్ ఫుడ్ మాకు 120 స్పీడ్, సినిమా స్క్రీన్ ప్లే 120 స్పీడ్. సో ఇక్కడ ఆడియన్స్ కి ఇంకొక గ్యారెంటీ ఏంటంటే ఇందులో నేను ఇంతలో సినిమాకి డైరెక్టర్ గారు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రీ దగ్గర, చోటాకే నాయుడు గారితో రిలేషన్ ఇదంతా కూడా చేసుకుని ఈ సినిమా మంచి క్వాలిటీతో ఉంటుంది అని 100% మంచి క్వాలిటీతో ఉంటుంది. మీకు ఎక్కడ అసలు ఒక కొత్త డైరెక్టర్ తీసినట్టు కానీ ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ డీల్ చేసిన ప్రోడక్ట్ లాగానే ఉండదు, ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని, అందరు నోన్ ఫేసెస్ ని పెట్టారు, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా వెతికి జాగ్రత్తగా మంచి మంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి పెట్టారు. సో సినిమా మీకు ఎక్కడ కూడా అంటే ఆన్ స్క్రీన్ చాలా రిచ్గా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, ఈ సినిమాలో పాట ఏదైనా చిన్నది హమ్ చేస్తారా? వీళ్ళిద్దరు చేస్తారు మంచి టైటిల్ సాంగ్. నాకు రాదు అది, వచ్చు కానీ నేను చేస్తే బాగోదు. We've not heard it enough of me. Fly, 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 unto yagure dhama. Freedom, freedom, freedom. నాకు తెలిసి ఫ్రెండ్స్ సరదాగా అలా ట్రావెల్ చేస్తుంటే వచ్చే పాట లాగానే. సో మాకు పాట మాకు అందకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే సార్, మేమే షూటింగ్ చేసి ఈ పాటలు ఏవి లిప్సింగ్ ఉన్న పాటలు కాదు సార్, అంటే మేము ఏదో లిప్సింగ్ చేస్తూ పాడే పాటలు కాదు. సో మా ట్రావెల్లో వెళ్తుంటే అవి వచ్చాయి. సో బేసికలీ ఎక్కువ సార్లు మేము ఆ పాటని వింటూ షూట్ చేయలేదు, షూటింగ్ చేసేసాక పాటలు నాటి మీద అతికించడం జరిగింది. సో యా, అప్పుడు ఇంకా నేచురల్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ అండి.
ఇప్పుడు ఈ స్టోరీలో ఇందాక ఇప్పుడు పోలీస్ 2 పోలీస్మెన్ అంటే నాకు గుర్తొచ్చింది, ఆ పోలీస్ రివాల్వర్ ఒకటి మీతో ట్రావెల్ చేస్తారు, ఆర్కే గారు చేశారు పోలీస్ క్యారెక్టర్, ఆర్కే గారు చేశారు గుండు ఆర్కే అన్న, అమ్మా బాబాయ్ పోలీస్ క్యారెక్టర్ చేసిన విలన్ చేశారు, అమ్మా బాబాయ్ ఎందుకన్నారు, చాలా భయం వస్తుంది ఆయన యాక్టింగ్ చూస్తుంటే, ఆయనతో ఒక సినిమాలో చేశాను కూడా చాలా షార్ప్ గా ఉంటుంది, ఎంత కావాలో అంతే ఉంటుంది, అవును విలన్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేసిన రెండు అవును కొంచెం రెండు రఫ్ క్యారెక్టర్స్, అవును ఫెరోషియస్ గా ఉంటారు మనిషి కరెక్ట్, మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో కూడా షూట్ చేయటం, ఆయనతో సూపర్ కామెడీ సీన్లు స్పెషల్లీ మా కృష్ణతేజకి మాడు కామెడీ టైమింగ్ ఆయన ఆర్కే గారితో, అంటే ఇలాంటి ఒకడు అలాంటి ఒక ఆర్కే లాంటి ఆర్కే అన్న లాంటి ఒక పోలీస్ క్యారెక్టర్ ని ఆటలాడిస్తుంటే అదిరిపోద్ది సార్ కామెడీ, బాబా విపరీతంగా ఒక సిచువేషనల్ కామెడీ, ప్యూర్ సిచువేషనల్ కామెడీ సార్, నో స్లాప్ స్టిక్, చాలా థ్రిల్గా ఉంటుంది అసలు, అది మళ్ళీ మాకు నరసింహతో ఉన్న సీన్స్, ప్రతి ఫ్రెండ్ ప్రతి ఫ్రెండ్ గ్రూప్ లో నరసింహ లాంటి ఒక క్యారెక్టర్ ఉంటాడు సార్, కొంచెం తేడా చేస్తాడు మన సినిమాలో కూడా, ఆ ఫ్రెండ్ అలా రియాక్ట్ అవుతాడు, డార్లింగ్ సినిమాలో కూడా నరసింహ గారు డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్, ఎక్కడైనా బాటిల్ చూస్తుంటే అవును మంచిది, త్రిశూల్ అని చేశాడు తన ఫన్ బకెట్ లో చాలా పాపులర్ అయ్యాడు ఆ వీడియోస్, ఇందులో ఏమైనా మ్యాండరిజమ్స్ అలాంటివి ఉన్నాయా నరసింహ గారికి కానీ ఎవరికైనా ఇందులో ఏదైనా క్యారెక్టర్ కి, పర్టికులర్ మేనరిజమ్స్ లాగా లేవు సార్, కానీ మా కృష్ణతేజకి ఒక తెలంగాణ డైలెక్ట్ ఉంది, తను ప్లే చేసేది ఒక తెలంగాణ ముస్లిం రోల్ ప్లే చేస్తున్నారు అది ఉంది, బట్ అదర్వైజ్ పెద్ద ఇదేం లేదు, మ్యానరిజం లాగా ఏం లేదు, విలన్ కి ఉన్నాయి మ్యానరిజమ్స్, ఇది మనం మేము చేసిన క్యారెక్టర్ అన్ని చాలా రియల్ క్యారెక్టర్ సార్, అంటే మనం మన కాలనీలో క్రికెట్ గ్రౌండ్ లో కనిపించే లాంటి నలుగురు బ్యాచ్ అలాంటిదే తప్ప ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ క్యారెక్టర్లు కాదు. స్వామి గారు ఒకసారి మీ క్యారెక్టర్ గురించి సినిమాలో ఒకసారి మీరు చెప్పండి, అంటే బయట ఇలాగే మీరు జెంటిల్గా కామ్గా ఉంటారు, సినిమాలో అలా ఉండే క్యారెక్టరా అల్లరి చేసే క్యారెక్టరా, అమ్మాయిలు అంటే చూడండి ఇంతవరకు పూజ గారు దుమ్ము దులిపేశారు అసలు, ఏమనంటే విలన్ అడ్డు పెట్టుకుంటున్నారు ఇక్కడే కూడా, అందుకే నాకు మాట్లాడడానికి భయం వస్తుంది విలన్ గర్ల్ ఫ్రెండ్ అంటే, భయపడక్కర్లేదు నేను ఫస్ట్ ఒకసారి ఆయన దగ్గర కనిపిస్తాను మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ ధైర్యం చెప్పారు బాగానే, మీరు ఎలాగ ఈ క్యారెక్టర్ లవ్ స్టోరీ ఉంది అంటే అల్లరి చిల్లరగా ఉండే అమ్మాయా మై క్యారెక్టర్ ఇస్ లైక్ చాలా బబ్లీ గర్ల్ గా ఉంటది, అండ్ నేను త్రూ ఆడిషన్స్ లాగే వచ్చాను, ఐ వాజ్ భయమేసిన యాక్చువల్లీ లైక్ ఆడిషన్స్ ఉంటుందా అని, బట్ వరప్రస సార్ ఆడిషన్ నాకు అవసరం లేదు అని చెప్పి లైక్ డైరెక్ట్ గా ఓకే చేశారు అనమాట. ఇలాగ ప్రతిరోజు షూట్ లో మీకు సీన్ వివరించడం క్యారెక్టరైజేషన్ అది సార్ కి హి హస్ గుడ్ ప్లానింగ్ అండ్ ఇన్పుట్ క్లియర్ గా ఉంటది అన్నమాట, సో ఐ వాస్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ సచ్ డైరెక్టర్స్. యా అది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంతలో ఎన్నెన్ని ఎంతలో మూవీ వెరీ యూత్ఫుల్ వెరీ ఎనర్జెటిక్ వెరీ ఎంటర్టైన్మెంట్ అర్థమవుతుంది. ఒకసారి ఫైనల్గా ఆడియన్స్కి మీ తరపు నుంచి ఆ మూవీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి సార్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ మేడ్ వెరీ వెల్, సో దట్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కెన్ గో అండ్ సీ దిస్ మూవీ, సో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ you know, people who have children, you can take your children and go. It's got superb comedy. I mean, the boys have done a great job. That's what I enjoyed the film while watching. I enjoyed the comedy. So please go and see it. And please give us your support. That's all. Nenu kashtapadi chesam ishtapadi chesam ani cheppan sir indaka cheppanu మేము కష్టపడి చేసినా ఇష్టపడి చేసినా మన సక్సెస్ గురించి చేస్తాం. ఆడియన్స్కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మేము ఇందాక చెప్పినట్టు కథ ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకో 36 గంటల్లో పెళ్లి పెట్టుకున్నాడు, రకరకాల సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నాడు, బయటికి ఎలా వస్తాడనే పాయింట్ మీకు ట్రైలర్లో నచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సినిమాకి రండి ఈ ఫ్రైడే, అద్దరిపోతుంది మీరు 100%.
₹150 టికెట్ పెట్టుకుని వాళ్ళు ఐమాక్స్కి వెళ్తే కథను చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నా కోసం, మా డైరెక్టర్ కోసం, మా ప్రొడ్యూసర్ల కోసం సినిమాని ఎంజాయ్ చేయాలి, మంచి కథ చూడాలి, మంచి ఫన్ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే ఈ సినిమాకి వస్తే ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి. ఇట్స్ అ ప్రామిస్. సో ఆల్మోస్ట్ ఇద్దరు చెప్పేశారు. సో సేమ్ వర్డ్స్, డెఫినెట్గా ఇట్స్ గోన్ బి లైక్ ఫన్ ఫిల్డ్ సాటిస్ఫైడ్ ఫిల్మ్ విత్ ఆల్ ఎమోషన్స్. సో టైం వేస్ట్ అవ్వదు అని మా అందరి నమ్మకం. సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. అదండి, ఇంతలో ఎన్నెన్ని వింతలో మూవీ ఆర్టిస్ట్ మన హీరో నందు గారు, అలాగే మిగతా క్యారెక్టర్ సౌమ్య గారు, పూజ గారు కూడా వాళ్ళ బయట ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకున్నారు. సినిమా షూటింగ్ సంబంధించి ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకున్నారు. స్టోరీ కూడా అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. అరే నువ్వు తాళి గారిని ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా, అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించలేవురా. టైం అవుతుందిరా, మొదలెడదామా? మీకు అందిస్తారా, ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడాలోచన లేంట్రా? నాకు అసలు ఏం గుర్తులేదు సార్. ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా? రే విష్ణు, నీ పెళ్లి చూడటానికి మన బంధువులందరూ వచ్చారా? ఇంతకీ నువ్వు వస్తున్నావా? నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం. అయ్యా, మిమ్మల్ని లోకల్లో ఎప్పుడు చూసినట్టుగా లేదు. ఎక్కడి నుంచి వచ్చారే? పక్క రాష్ట్రం నుంచి. తమిళనాడా, కర్ణాటక? కాదు, ఆంధ్రప్రదేశ్. ఆడియన్స్ అందరూ చూసి ఇంతలో ఎన్నెన్ని వింతలో ఎన్నో సక్సెస్లు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.